శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలోని ఎండ మల్లికార్జున స్వామికి ఒక ప్రత్యేకతండి. అన్ని ప్రదేశాలలో శివుడికి ఆలయాలు ఉన్నాయి, కాని ఎండ మల్లికార్జున స్వామికి ప్రత్యేకించి ఆలయం లేదు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆ స్వామి నేటికీ కొండ మీద ఆరుబయటే కొలువై ఉన్నాడు. అంతేకాకుండా కొండ మీద కొలువైన శివలింగం అతి పెద్దది. ఇంత పెద్ద శివలింగం దేశంలోని ఏ ఆలయంలోనూ లేదు. పురాతన కాలం నుంచే ఇది ప్రసిద్ధ సేవక్షేత్రంగా పేరు పొందింది. కార్తీక మాసంలోనూ అశ్వర్ధ వృక్షం క్రింద గడిపేందుకు శివరాత్రి పర్వదినాన వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తారు. ఈ దేవుని దర్శించిన వారికి దీర్ఘరోగాలు, ముఖ్యంగా చర్మరోగాలు పోయి పూర్తిగా ఆరోగ్యవంతులవుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. శ్రీరాముడు సీతా లక్ష్మణ సహితుడై ప్రక్కన ఉన్న కొలనులో స్నానం చేసి శివలింగాన్ని పూజించటం ప్రారంభించగానే ఆ శివలింగం క్రమంగా పెరుగుతూ ఆ ప్రాంతాలలో ఔషధ మూలికల సువాసనలతో కూడిన గాలి శివలింగాన్ని తాకి ప్రచండ పవనాలుగా మారి వీచినంత మేర అందరికీ అనారోగ్యాలు మొత్తంగా తుడిచిపెట్టినట్లుగా పోవడం, ఒక రకమైన శక్తి తేజస్సు రావటం గమనించారు. శ్రీరాముడు ఈ శివలింగానికి గుడి కట్టాలని అనుకున్నా అది పెరుగుతుండటంతో ఆలోచన విరమించాడట. అప్పటి నుండి ఈ శివలింగం పెరిగి పెరిగి మహాలింగంగా ఆవిర్భవించింది.